మల్లూవుడ్ బ్యూటీ మీనన్ బోల్డ్ అంత టాలెంట్ ఉన్న ఆర్టిస్ట్ తన యాక్టింగ్ ప్రతిభతో ఎలాంటి క్యారెక్టర్ అయినా మెప్పించే ఈ బ్యూటీ తనకిష్టమైన రోల్స్ చేయడం మాత్రం చాలానే పరిశీలిస్తూ ఉంటుంది సినిమా సంగతి ఎలా ఉన్నా తన పాత్ర విషయంలో మాత్రం కొంచెం కూడా కాంప్రమైజ్ కాని నిత్యామీనన్ రీసెంట్గా ఓ పెద్ద షాక్ ఇచ్చిందండోయ్ సాధారణంగా సినిమాల్లోనూ సినిమా ప్రమోషన్స్లోనూ పెద్దగా కనిపించేందుకు ఇష్టపడిన మీనన్ ఇప్పుడు ఓ షారీ మాల్ ఓపెనింగ్కి హాజరు కావడం చాలామందికి షాక్ ఇచ్చినట్టు అయిందండోయి కళామందిర్ సంస్థకు చెందిన ఇరవై ఐదవ షోరూమ్ వైజాగ్లో ప్రారంభించగా దీని రిబ్బన్ కటింగ్ కార్యక్రమం నిత్యామీనన్ చేతుల మీదగానే జరిగింది ఆ ఫంక్షన్కి హాజరైన హాజరైన నిత్యామీనన్ అచ్చు తెలుగమ్మాయిలా కనిపించి అందరినీ ఆకట్టేసుకుందని చెప్పాలండోయ్ ప్రస్తుతం నిత్యామీనన్ టైం పీక్స్ లో నడుస్తుందని చెప్పాల్సిందే తెలుగులో ఈమె ఎన్టీఆర్తో తో కలిసి నటించిన జనతా గ్యారేజ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన సంగతి చూస్తూనే ఉన్నాం కన్నడలో సుదీప్ తో నటించిన కోటి గొప్ప టూ బ్లాక్ బాస్టర్ అయిపోయింది ఇక తమిళంలో విక్రమ్ తో కలిసి ఇరుమగన్లో నటించగా అది వంద కోట్లు వసూలను సాధించేసింది ఇదే ఏడాది వీటికి ముందు సూర్య ట్వంటీ ఫోర్ మూవీ రిలీజ్ కాగా అది కూడా భారీ ని సాధించింది దీని బట్టి చూస్తుంటే అమ్మడిని ఇప్పుడు గోల్డెన్ లెగ్ అంటున్నారేమో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫిలిమి గా